అమ్మగారు ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుంభకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ తెగును వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. ఏమలేవు గాని ఇక తావు. కర్మ కర్మ ఎక్కేవలేదని దిగి చావు. ఏమైందండి? బందండి అడు చూ చావు. దరిద్ర పొడి చెక్కను ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ముండమాస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తా అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి. శుభం. ఇంకేం శుభం? ఐదారు శుభం. ఏమయ్యా పెళ్ళం తెచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి అడవక వీధిని పడి అడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్ష్యం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి. ఏముంది, వయసు బింకం ఉందిగా. ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళు పోస్టర్ ఎందుకని బ్యాక్ తిరగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ పశువుల శిశువుల పురుషుల పురుగుల. మీరు మగవాళ్ళై ఉండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవం ఉండడు ఆవిడ అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. పారు వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు. లేదు. చెప్పండి మీ తొక్కలో కబుర్లు. కొంచె తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయన ఓం పద్మావతి. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా. దీర్ఘ సుమంగుడా కాదా? కాదా. నిత్య సుమంగుడా కాదా? కాదా. అది అది పద. నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద పద. మేము పోయి వచ్చేదాము. మంచిది. ఆ గుర్రం వాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి, మంచిరెడ్డి కావాలన్నారు ఇచ్చాను అంతే. ఓసిని తల పండు పగలా. మంచిరెడ్డి అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులు పడా. ఏమోనండి మరి, ఆయన ఇలా చెయ్యూపారు బాగుండదేమో, మరి పల్లెటూరు గబ్బిలా అనుకుంటారేమోనని నేను చెయ్యూపాను. పాదపూజకి టైం అయింది, పళ్ళిని తెచ్చుకుంటాను ఉండండి. మావగారు ఒక్క ప్రశ్న, మీది ప్రేమ పెళ్లి కాదు కదా? ఛీ, ప్రేమ పెళ్లి ఏమిటి కర్మ, శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉంది. ఏమిటబ్బా చాలే ఊరుకో, మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు దారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి జాగ్రత్త. సన్నాసి ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా, నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని చెవి దగ్గర గట్టిగా అరుస్తావే.
పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారెంట్కి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ పద్మ ఇంట్లో లేదా? ఏరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు అక్కడికే వెళదాం పదండి, ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చవతలు పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. పద మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్ని అయినప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గేందుకు? హాయ్ బాబు, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నాను అంతే. జంగమ దేవర్లం ధర్మ ప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మ ప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము నాలుగు రెండు ఇడ్లీ కట్టి. ఆహా, దానకర్ణ, తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సోమలారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోమలారికి పెసరట్టు ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మనసు సంతోష పెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివి చక్రవర్తి బొంగు బోసానని అన్నావు, నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు, ఒరే సొంటి, దీన్ని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పట్టించుకుని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి?